அஸ்மத் குரு பியோனம భగత్ బంధులరా, మా మిత్రుడు ఓ వ్యవసాయదారులకు ఆయన నన్ను కోప్పడ్డాడు. ఏమిటంటే, ఏమండి ఎంతసేపు ఏమిటో చెప్తున్నారు, అందరు ఇంతమంది హాయిగా గుప్పెడు అన్నం తింటున్నా అంటే మా వల్లే కదా, మాలాంటి వాళ్ళకి ఏం లేవా అంటూ అడిగారు ఆయన. పాపం ఇంటికి వచ్చి మరి అడిగారు, ఉన్నాయండి అని చెప్పి చెప్తామండి. అగో అలాంటితో చెప్పుకుందాం, అందరికీ ఉపయోగించేది అంటే మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నా లేదా ఫామ్ హౌసెస్ కట్టుకుంటూ ఉంటారు అలాంటివి ఉన్నా, లేకపోతే మీరు కొన్ని ఎకరాల స్థలం కొని దాంట్లో పంటలు ఇవన్నీ పండిస్తూ అందరికీ సేవ చేద్దాం అనే ఉద్దేశం ఉన్నా, అలాంటి వాళ్ళకి క్షేమం కలిగేలాగా అంటే పంట పొలాలు బాగా ఉండాలి, తద్వారా 10 మందికి ఉపయోగించాలి, అది రకరకాల పళ్ళ వృక్షాలు కావచ్చు మరొకటి కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఒక అందమైన మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్పుకుందాం. మీరు చేయాల్సిన పని ఏమిటంటే, నాగలి బొమ్మ చిన్న ప్రతిమ నాగలి ఎద్దులు కట్టిందైనా సరే అది కానీ కొరడ గుర్రాలతోనే కొరడా ఉండి సరే అలాంటి ఆకృతి ఉన్న ఒక ప్రతిమ కానీ పెట్టి దేవుడి దగ్గర వీలైతే నవధాన్యాలు ఒక గుప్పెడు తీసుకోండి, దాని మీద పెట్టండి, అది శుభ్రంగా రోజు 3 సార్లు పుసు 3 సార్లు కుంకుమ వేయండి. ఇలాగ వాటిని కదల్చకుండా 120 రోజులు మీరు జాగ్రత్తగా మిరియాలు కూడా వేస్తే పురుగులు పట్టవు దాంట్లో, గమనించండి నవధాన్యాలు ఉన్నా కానీ పురుగులు పట్టవు. అక్కడ లేకపోతే మన టాల్కం పౌడర్ ఉంటుంది, అది చల్లినప్పుడు పురుగులు రావు అక్కడికి, పట్టే పెట్టుకోండి. దీనివల్ల వ్యవసాయ క్షేత్రాలు బాగుంటాయి, లేదా వ్యవసాయ క్షేత్రాలకి సంబంధించిన అన్నీ కూడా లాభదాయకమవుతాయి, క్షేమం కలుగుతాయి. ఏమిటది, శునం వాహ శునం నరహ శునం కృషతు లాంగలం శునం వరత్రా బధ్యతాం వరత్రా బధ్యంతాం శునం అష్టాం ఉత్ ఇంగయ. కొంచెం పదాలు తమాషాగా ఉంటాయి, చదవండి రోజు 27 సార్లే చదవండి. లేదంటే మేము చదువుకోవాలని నోటుకు వచ్చింది మాకు, 108 సార్లు చదవండి మంచిది. ఆరాధన, ఏం పళ్ళుంటే ఆ పళ్ళు నివేదన చెయ్యండి అంతే, అంతకంటే ఏం ప్రమాదం లేదు. పళ్ళతో పాటు కొద్దిగా తేనె దాని మీద చిలకరించండి, ఆరాధన చేయండి. శునం వాహ, వాహ అంటే ఎద్దులు, ఆ ఎద్దులు క్షేమంగా ఉండాలి, శునం క్షేమకరంగా ఉండాలి, మన కోసం అంత కష్టపడుతున్నాయి, మనం గట్టిగా దాన్ని తిండి కూడా పెట్టాం మనం. శునం వాహ శునం నరహ, ఈ ఎడ్లను నడిపించే పాలేళ్ళు వీళ్ళు ఉంటారు సరే, వాళ్ళు కూడా బాగుండాలి కదా శ్రద్ధగాను, వాళ్ళు శ్రద్ధగా దున్నాలి అని చేత శునం నరహ శునం కృషతు లాంగలం. ఆ కాడి ఉంది చూచారా, నాగలి ఉంది, ఆ నాగలి కూడా ఎద్దులు బాగున్నాయి, ఈ మనిషి బాగున్నాడు, నడిపించేటప్పుడు భూమి ఇబ్బంది పెట్టకుండా అందంగా జాడలు వస్తూ ఉండాలి, విత్తనాలు వేస్తే బాగా మొలిచేలా ఉండాలి, అందుకని శునం కృషతు లాంగలం. లాంగలం అంటే కాడి, నాగలి అన్నమాట. శునం వరత్రాహ, అయ్యా వరత్ర అంటే ఏమిటో తెలిసిన, ఇవన్నీ కూడా క్షేమంగా ఉండాలి. శునం వరత్రాహ బధ్యంతాం, వరత్ర అంటే కాడిని కట్టేటప్పుడు ఒక చిన్న కట్టె ఉంటుంది, దీని మెళ్ళలో తాడు తీసి దాన్ని గుళ్ళెలా పెడుతుంటారు సరే, అలా శీలలు అంటారు దాన్ని. శునం వరత్రాహ బధ్యంతాం శునం అష్టాం ఉత్ ఇంగయ. అష్టాం అంటే చర్నాకోల, చేతిలో ఉండే కొరడ, అది కూడా బాగుండాలి. అంటే మనం కుడితే దాన్ని నిప్పి కలగదండి, కాదు, ఒక తమాషా తెలియదు మనకిది. గుర్రాన్ని చర్నాకోలతో కొడతారు, అదొక్కసారి గుర్రం ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దేనికోసము, శరీరంలో ఉన్న ఒక నాడీ మండలంలో ఒక నాడికి ప్రేరణ కలిగిస్తుంది కొరడ, అది తెలియక రక్తం కాళ్ళ కొట్టే మూర్ఖులు చాలామంది ఉంటారు. పాతకాలం వాళ్ళు అలా అందంగా కొడతారు అనమాట దాన్ని, అలా ఇది అంటే ప్రేరణ అన్నమాట. అంటే చిన్నపిల్లవాడు పాఠాలు అప్పకపోతే బుగ్గ గిల్లుతా తాతయ్య బామ్మ వాళ్ళు వాడు దిప్పెడుతు లేదు, అంటే దానివల్ల వాడి ప్రేరణ కలుగుతుంది. వేదం ఎంత గొప్పగా చెప్పిందండి, అన్నట్టు మొట్టమొదటి వ్యవసాయదారుడు ఎవరో తెలుసా అండి, ఇంద్రుడే వ్యవసాయదారుడు. బ్రహ్మగారు వచ్చి వ్యవసాయం చేయవయ్యా అన్నట్ట పాపం, అందుకని 24 ఎద్దులు కట్టిన కాడితో దున్నాడని మనకి వేదంలో ఉంది.
అప్పుడు బ్రహ్మగారు ఆశీర్వదించారు ఇంద్రుడిని, గోయదేది శునం వాహ శునం నరహ, ఈ ఎద్దులు క్షేమంగా ఉండాలి, నాయన నువ్వు క్షేమంగా ఉండాలి, శునం కృషతు లాంగలం, ఇది కూడా నాగలు కూడా అందంగా దున్నాలి, అంతేకాదు శునం వరత్ర పద్యంతం, తాళ్ళు కడుతున్నాను చూచారా, ఆ తాళ్ళు కూడా నిప్పి కలగకూడదు, అందుకే తాళ్ళను ప్రత్యేకించి పేనుతారు. మీరు ఎప్పుడైనా బజార్లో కడితే ఎద్దుని కట్టే తాళ్ళు ప్రత్యేకించి ఉంటాయి. అలా శునం వరత్ర శునం అష్టాం ఉత్ ఇంగయ, ఇవన్నీ కూడా అంటే నాలుగు రెండు ఎనిమిది, అంటే అక్కడ రెండు ఎద్దులుంటాయి, రెండు కాడిగు ఉంటాయి, అలాగే వాడి చేతులు రెండు, ఎనిమిది కాళ్ళు, రెండు మొత్తం ఎనిమిది, ఇగో ఇలాగటే ఎంత చమత్కారంగా చెప్పారు. ఇవన్నీ కూడా క్షేమంగా ఉండాలి, తద్వారా ఇవన్నీ జరిగితే మేఘం వర్షించగా మానుతుందా, గమనించండి. అందుకనంటే అంచేత క్షేమం కలిగి తీరుతుంది అంటూ చెప్పింది. ఇది యజుర్వేదము చెప్పింది, అలాగే వేరే చోట ఋగ్వేదంలో కూడా సూచించారు దీన్ని. ఇవన్నీ చెయ్యలేకపోయినా నాగలి పెట్టారు కదా, నాగలి ముట్టుకుని దండం పెట్టి నాగలి బాగుండాలి, ఎద్దులు బాగుండాలి. మనసులో అనుకోండి అయ్యా, చదవగలిగితే మంచిది, చదవలేదనుకోండి కనీసం ఇవేనా మనసులో అనుకోండి, క్షేమం కలుగుతుంది, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.